జయా హాల్లో కూర్చొని ఓ బుక్ చదువుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన రఘురామ్ జయంతి ఇద్దరు ఏంటి ఏడుస్తుందని వచ్చి అడుగుతారు అప్పుడు జయా తన చేతిలో ఉన్న బుక్ చూపించి ఇందులో హీరోయిన్ కి ఎన్ని కష్టాలు వచ్చినాయో అని చెప్తూ ఉంటుంది ఏమైంది అని అడుగుతారు వాళ్ళిద్దరు ఇందులో హీరోయిన్ కళ్యాణికి ఉద్యోగం పోతుంది పాపం దాదాపు రోడ్డు మీద పడే పరిస్థితే ఎన్ని కష్టాలు అని చెప్తూ ఉంటుంది అంతలో అక్కడికి అమృత వస్తుంది ఎవరు ఆ కళ్యాణి ఇంతకి అని అడుగుతుంది అమృతం చూసి జయంతి రఘురాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమృత అక్కడికి వచ్చి జయతో ఊహించి రాసినవే కథలు అవి నిజ జీవితంలో జరగవు అని చెప్తుంది ఎందుకు జరగవు ఈ కథలో చూసినట్లయితే కళ్యాణి చిన్నప్పుడే ఇంట్లో నుండి పారిపోయి వెళ్లిపోతుంది మళ్ళీ చాలా కాలం తర్వాత ఇప్పుడు తిరిగి తన వాళ్లను కలుసుకుంటుంది ఆ తర్వాత జరిగే స్టోరీనే ఇది ఇది అబ్జర్వ్ చేస్తే అచ్చం మన అంజలి స్టోరీ లానే అనిపించట్లేదా అంటుంది దీంతో అక్కడున్న జయంతి రఘురామ్ అమృత ముగ్గురు అంచలితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చాలా ఫీల్ అవుతారు